హీరో గోపిచంద్ కెరియర్ ఈ మధ్య ఇబ్బందికరంగా తయారైంది. అతను కమిట్ అయిన కొన్ని ప్రాజెక్టులు అతన్ని బాగా ఇబ్బందికి గురి చేశాయి. అందులో 6 అడుగుల బుల్లెట్ ఒకటి, ఆక్సిజన్ మరొకటి. 4 ఏళ్ల పాటు నిర్మాణంలో ఉన్న 6 అడుగుల బుల్లెట్ చివరికి విడుదలకు సిద్ధమై ఉన్నటువంటి పక్కకు వెళ్ళిపోయింది. థియేటర్లు కూడా అనౌన్స్ చేశారు, అన్నీ రెడీ అనుకున్న వేళ ఆ సినిమా ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆక్సిజన్ కూడా ఇలాగే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ అవుట్పుట్ విషయంలో దర్శకుడు జ్యోతికృష్ణ, అతని తండ్రి నిర్మాత ఏఎం రత్నంతో గోపికి విభేదాలు వచ్చాయని, దీంతో ఒక దశలో గోపి షూటింగ్కి కూడా సహకరించడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో ఆక్సిజన్ మరింత ఆలస్యమైనట్టు కూడా గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఆడియో వేడుకకు గోపిచంద్ వస్తాడా రాడా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. అయితే సోమవారం రాత్రి జరిగిన ఆక్సిజన్ ఆడియో వేడుకకు వచ్చిన గోపిచంద్ చాలా కామ్గా కూల్గా కనిపించాడు. రత్నం జ్యోతి కృష్ణాలతో సన్నిహితంగానే మెలిగాడు, వాళ్ల గురించి మంచిగానే మాట్లాడాడు. రత్నం వల్లే తాను ఆక్సిజన్ సినిమా చేశానని గోపిచంద్ క్లియర్గా చెప్పాడు. జ్యోతికృష్ణ తనకు ఆక్సిజన్ కథ చెప్పినప్పుడు ఏఎం రత్నం గారు నిర్మాత అయితేనే ఈ సినిమా చేస్తానని అన్నట్లే ఆయన ఈ సినిమాను ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించారని గోపిచంద్ తెగ పొగిడేశాడు. ఆక్సిజన్ చాలా కష్టపడి చేసిన సినిమా అని, ఇది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని ధీమా కూడా వ్యక్తం చేశాడు గోపిచంద్. ఆక్సిజన్ నవంబర్ 10న విడుదలవుతుందని అందరూ భావిస్తున్నారు. చూద్దాం ఈ సినిమా గోపిచంద్కి ఎలాంటి లైఫ్ ఇస్తుందో.